కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము మూడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఆరవ వచనం వరకు చదువుకుందాం అందుకు సర్పము మీరు చావన్నే చావరు ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమించు రమ్యమైనది ఉంటుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినెను దేవునికి మహిమ కలుగునుగాక ఆది కాడము మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం అపవాది అయిన సాతాను ఏ రీతిగా అవ్వను శోధించాడు అన్న విషయాలని గడిచిన వారం మనం ధ్యానించాం సాతాను తంత్రములు సాతాను యొక్క కుయుక్తులు ఎలా ఉంటాయి ఒక విశ్వాసుని దేవుని నుండి దూరం చేయడానికి సాతాను ఉపయోగించే పద్ధతులు ఏంటి అన్న దాని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం దాని కొనసాగింపుగా మరొక అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం సాతాను ఎలా శోధిస్తాడు సాతాను యొక్క పద్ధతి ఆనాటికి ఈనాటికి ఏమీ మార్పు లేదు ఏ పద్ధతిలో హవ్వను శోధించాడో అదే పద్ధతిలో ఈనాడు ప్రతి విశ్వాసిని సాతాను శోధిస్తూనే ఉంటాడు హవను శోధించిన విధానాన్ని మూడు భాగాలుగా మనం విభాగించుకొని ధ్యానించవచ్చు మూడు భాగాలు ఏంటో భక్తుడైన యోహాను తన పత్రికలో రాశాడు ఒక్కసారి ఆ వచన భాగాన్ని చదువుకుందాం యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చూడండి ఈ నైనను లోకములో వాటినైనను ప్రేమింపకొడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వల పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకము దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును చాలు భక్తుడైన యోహాను చేత దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇక్కడ మనకు రాస్తున్నాడు లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఈ లోకాన్ని ప్రేమించకండి అంటున్నాడు ఏముంది లోకములో అంటే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు మరి ఎవరి వలన పుట్టినవి అవి అవి లోక సంబంధమైనవే అవి అపవాది సంబంధమైనవే పాపమును మూడు భాగాలుగా లేదా శోధనను మూడు భాగాలుగా ఇక్కడ లేఖనం వర్ణిస్తుంది శరీరాశ నేత్రాశ జీవపు డంబము సాతను ఎవరిని శోధించినా ఈ మూడు పద్ధతుల్లోనే శోధిస్తాడు ఇంకా అంతకుమించి ఏముండదు ఇక ఈ మూడు ఏరియాస్లో విశ్వాసి బలంగా ఉంటే అపవాదికి చోటు ఇవ్వకుండా బ్రతకగలడు శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఇదే లోకము ఈ లోకమును ప్రేమింపకుడి అంటే ఈ మూడు ఆశలపైన జయం సాధించాలి అలా సాధించగలిగిన వాడిని సాతనేం చేయలేడిక ఇప్పుడు శరీరాశ ఏ విధంగా హవను మోసం చేయడానికి ఉపయోగపడింది ఆదికాండం మూడవ అధ్యాయంలో మనం చూసాం ఆది కాండ మూడవ అధ్యాయంలో హవ్వకు ఆ పండుని సాతను చూపించాడు ఆ పండు అది శరీరానికి కావలసిన ఆహారం అంటే కొన్ని పదార్థాలు చూడగానే ఇది తినాలి అని అనిపిస్తుంది కొన్నిసార్లు ఎప్పుడు లేని ఆకలి మంచి బిర్యానీ స్మెల్ చూడగానే వస్తుంది అది చూడగానే ఆకలి వేస్తుంది కొన్ని పదార్థాలు చూడగానే ఇది తినాలి అనే ఆశ స్టార్ట్ అవుతుంది అంటే శరీరానికి అవసరమైన కోరికలు కొన్ని పదార్థాలు అవి నిషేధించబడినప్పటికీ మన శరీరం వాటిని కోరుకుంటుంది ఉదాహరణకు డాక్టర్స్ చెప్తారు కూల్ డ్రింక్స్ తాగకండి ఐస్ క్రీమ్ తినకండి అన్నారనుకోండి ఎందుకో తెలియదు అవి చూడగానే కొంతమందికి తినాలనిపిస్తుంది తాగాలనిపిస్తుంది ఏవైతే డాక్టర్స్ తినకూడదు బర్గర్స్ తినకండి పిజ్జాలు తినకండి అంటే అవే కావాలి మనకి అంటే శరీరాశ శరీరానికి అవి నష్టాన్ని కలగజేసినప్పటికీ అవి చూడగానే అవి కావాలి శరీరం వెంటనే కోరుకుంటుంది దాన్ని అంత మాత్రమే కాదు శరీర సంబంధమైన ఎన్నో కోరికలు ఉంటాయి అవి చూడగానే శరీరానికి అవి నష్టాన్ని కలుగజేసినప్పటికీ మనం కావాలి అని కోరుకుంటాం దాన్నే శరీరాశ అంటారు ఆ చెట్టుని హవ్వ చూసింది ఎప్పుడు లేని ఆకలి మరి అప్పుడే స్టార్ట్ అయిందో తెలియదు ఆ పండు కావాలి అని కోరుకుందాం బాగా సమృద్ధిగా తిన్నవారికి ఆకర్షణీయమైన వెన్ను చూపించినా వారు దాన్ని ఇష్టపడరు బాగా కడుపు నిండా తిన్న తర్వాత అప్పుడు ఇంకేమైనా తీసుకొచ్చి ఇచ్చినా కూడా మనం తినం మన హవ్వ అప్పటి వరకు తినకుండా ఎందుకు ఉందో ఆ చెట్టు చూడగానే ఆ ఫలములు తినాలని ఎందుకు అనిపించిందో శరీరానికి కొంత ఆశ ఉంటుంది అయితే ఆ ఆశపైన జయమును సాధించాలి ప్రత్యేకంగా ఆకలి అనేది ఆహారం అనేది శోధనలో ఒక పెద్ద భాగం మనందరికీ తెలుసు బైబిల్ అంతట్లో కూడా శరీరంలో సాతాను శోధించాలనుకున్నప్పుడు ఎక్కువగా ఆహారం నుండే శోధించాడు యాకోబు ఏషావు స్టోరీ మనకు తెలుసు ఏషావు తన జ్యేష్టత్వపు హక్కును ఎందుకు అమ్ముకున్నాడు దేనికోసం అమ్ముకున్నాడు ఎన్ని డబ్బులకు అమ్ముకున్నాడు డబ్బులేమీ కాదు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్టత్వపు హక్కుని అమ్ముకున్నాడు ఒక పూట తినకపోతే ఏమైపోయింది ఒక పూట తినకపోతే మనిషి చనిపోడు కానీ ఏషావు ఒక పూట కూటి కొరకు దేవుడు తనకిచ్చిన ఒక గొప్ప భాగ్యం జ్యేష్టత్వపు హక్కుని అమ్మేసుకున్నాడు హవ్వ ఒక పండుకోసము మానవాళి అంతటికీ కూడా శాపాన్ని పాపాన్ని కొని తెచ్చిపెట్టింది శరీరానికి కావలసిన ఆశలు సాతను కల్పిస్తాడు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకంగా ఆహార విషయంలో ఏవి తినకూడదో అవే తినాలని సాతను ప్రేరేపిస్తాడు ఈరోజు ఎన్నో విధాలుగా చెడు అలవాట్లకు మానవుడు గురవుతున్నాడు మద్యాన్ని సేవిస్తున్నాడు సిగరెట్లు తాగుతున్నాడు గుట్కాలు తింటున్నాడు ఇంకా దా అవి సరిపోక ఇప్పుడు కాస్త ఉన్నత స్థాయికి వచ్చేశారు ఇప్పుడు డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అంటే మనిషికి దానికి సరిపోవట్లేదు వారి శరీరానికి ఇన్ని రోజులు తాగి ఇన్ని రోజులు వారు చేసిన పనులు కూడా శరీరానికి తృప్తినివ్వట్లేదు దానికి మించిపోయి తమను తామే మైమరిచిపోయి కింద సోలి కింద పడిపోయే పరిస్థితుల్లో భయంకరమైన డ్రగ్స్ ఉపయోగిస్తున్నాడు అంటే శరీరానికి అది నష్టము అయినా మనిషి దానికి ఆకర్షితుడైపోయి బానిసైపోతున్నాడు దయచేసి గమనించండి శరీర ఆశను మనం జయించాలి అయితే ప్రత్యేకంగా ఆహార విషయంలో ఏవి తినాలో ఏవి తినకూడదో ఏవి నష్టమో ఏవి ఆరోగ్యమో దాన్ని గ్రహించాలి సరే ఇంత మాత్రమే కాదు శరీర ఆశ అంటే శరీర సంబంధమైన కోరికలను కూడా ఏవైతే పరిశుద్ధతకు బయట ఉన్నాయో వాటన్నిటిని కూడా అణిచివేయడం నేర్చుకోవాలి ఆహారమే కాదు ఎన్నో శరీరాశలు మన శరీరమును అపవిత్రపరుస్తాయి వాటిని జయించకపోతే మనం విశ్వాస వీరులముగా ఉండలేము శరీరము కోరుకునే ప్రతి కోరిక శ్రేష్టమైనది కాదు శరీర సంబంధమైనవి ఎన్నో అపవిత్రమైనవి ఉన్నాయి దాన్ని స్పెషల్గా నేను వివరించవలసిన అవసరం లేదు మనందరికీ తెలుసు మన మనస్సాక్షికి తెలుసు ఇది శరీర ఆశ ఇది దేవునికి విరుద్ధమైనది ఇది నన్ను అపవిత్రపరుచున్నది అని మనం తెలుసుకున్నప్పుడు దాని నుండి దూరంగా ఉండడం నేర్చుకోవాలి శరీరాశ తరువాత నేత్రాశ తోటలు అంత పెద్ద తోటలో ఎన్ని చెట్లున్నాయి ఏ చెట్టు దగ్గర కూర్చోవచ్చు కదా ఎందుకో ఆ మధ్యలో ఉన్న చెట్టు దగ్గరికే వచ్చింది ఆ తోటలోని చెట్లన్నీ కూడా రమ్యంగానే ఉన్నాయి ఎందుకు అవన్నీ ఆకర్షించలేదు ఆమెనే తోటలో ప్రతి చెట్టు కూడా చూడడానికి చాలా అందంగా కనబడేది ఏ చెట్టు అంతగా ముళ్ళు ముళ్ళుగా కనబడే చెట్టు కాదు ముళ్ళ పొదలు అసలు లేనే లేవు అప్పుడు ప్రతి చెట్టు అందమైనది చూడడానికి రమ్యమైనది కానీ అన్నిటికంటే స్పెషల్గా ఆ చెట్టే ఆకర్షించింది ఆమెని అది చూపులోకి ఎలా ఉందో కూడా అక్కడ వర్ణించబడింది ఆరో వచ్చినా చూడండి స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా హవ్వ శోధింపబడడానికి మరొక కారణం ఏంటంటే చూపు అదేదో చూడకపోతే బాగుండేది అది చూసిన తర్వాత అది తినాలనిపించింది ఎందుకు దానికి ఉన్న ప్రత్యేకత అక్కడ వర్ణించబడింది ఆ స్త్రీ వృక్షమును ఆహారమును ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు ఆహారమునకు మంచిదని ఎట్లా తెలిసింది ఆమెకి తింటేనే కదా తెలిసేది ఇది ఆహారానికి మంచిదా కాదా అనేది ఏమీ తెలియదు అది చూడగానే ఇది మంచిగా అనిపించింది ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకం రమ్యమైనది ఉనయొండుట చూచినప్పుడు అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది అని ఆ చూపు దాని మీద పడగానే ఆకర్షింపబడింది నేత్రాశ అంటే కంటికి కనబడి ఆకర్షణీయంగా కనబడిందల్లా నాకు కావాలి అనే కోరిక మానవునికి ఉంటుంది అలా రోడ్డు మీద వెళ్తూ ఒక మంచి అందమైన బిల్డింగ్ కనబడింది అనుకోండి అబ్బా ఇది నాకుంటే ఎంత బాగుండో మన రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటే ఒక అద్భుతమైన కారు ఒక మంచి విలువైన లగ్జరీ కార్ ఒకటి వెళ్తుంది అనుకోండి అబ్బా ఇలాంటిది నాకుంటే బాగుండు ఏది కనబడితే ఏది మన కంటికి ఆకర్షణీయంగా కనబడితే అది నా సొంతం అయిపోవాలి అనే కోరిక మనుషులో పడుతుంది అది చాలా ప్రమాదము నీ కంటికి ఆకర్షణీయంగా కనబడేవి అన్నీ నీకు క్షేమం కాదు దేవుని చేత నిషేధించబడినవి కొన్ని ఉన్నాయి కంటికి అందంగా కనబడినంత మాత్రాన దాన్ని కోరుకోవడం న్యాయం కాదు దేవుడు చెప్పాడు ఈ తోటలోని ఈ చెట్టు ఫలమును మీరు తినకూడదు అది నిషేధం కానీ నిషేధించిందే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అదేంటో తెలియదు కానీ ఈ లోకంలో ఏవేవైతే పాపాలని చెప్పుకుంటున్నామో వైన్ షాపులు బార్ షాపులు మీరు చూడండి అన్ని షాప్స్ కన్నా అవే బాగా అలంకరించబడి ఉంటాయి ఏవేవైతే మానవునికి క్షేమం కాదో అవే చాలా బ్యూటిఫుల్గా అలంకరించి పెడతారు అది ఏదైనా కానివ్వండి మనిషి యొక్క సౌందర్యమైనా కానీ దయచేసి వాటికి ఆకర్షితులు కాకూడదు అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని దేవుని వాక్యం చెప్తుంది ఏదో పైరూపాన్ని చూసి ఆకర్షింపబడకండి ఈ లోకంలో నువ్వు చూసేదల్లా కూడా అది క్షేమం కాదు మనము ఫోన్స్ కూడా వాడుకుంటా ఉన్నాం ప్రతిదీ చూసేదల్లా క్షేమం కాదు ఏం చూస్తున్నావో దానికి అట్రాక్ట్ అయిపోతావు ఒక మంచి షాప్లో మంచి వస్తువు చూసావు వెంటనే దానికి అట్రాక్ట్ అయిపోతావు ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టి అది నాకు కావాలని కోరుకుంటావు చూస్తే అట్రాక్ట్ అయిపోతాం అది మనిషికి ఉన్న బలహీనత కాబట్టి ఏది పడితే అది చూడకపోవడమే మంచిది మన జీవితంలో ఇది నిషేధం అనుకున్నప్పుడు దాని జోలికి వెళ్ళడమే మనం మానుకోవాలి కనీసం ఆ మార్గంలో వెళ్ళడానికి కూడా ఇష్టపడకూడదు ఎందుకంటే అది స్వాభావికంగా అది చూసి ఆ ఆశను జయించడం అంత ఈజీ కాదు అదేదో చూడకుండా వెళ్ళిపోతే మంచిది చూడండి శోధనను ఆరంభంలోనే జయించడం ఈజీ కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను బయట నుండి పోస్టర్ చూస్తా కానీ సినిమా నేను చూడను ఎప్పుడైతే పోస్టర్ చూస్తాడో ఎందుకు పోస్టర్లు అతికించేది అసలు మనిషిని ఆకర్షించడానికి అబ్బా ఈ పోస్టర్ ఇంత బాగుంది లోపలికి వెళ్తే ఎలా బాగుంటుందో అని ఆకర్షించడానికే పోస్టర్లు యాడ్స్ అన్ని ఎందుకు ఇస్తారు అని అంటే యాడ్ చూస్తే తర్వాత ఆ వస్తువుని కొనుక్కుంటారని నాకు ఇది అవసరం లేదు అని మనకు తెలిసినప్పుడు కనీసం యాడ్ చూడాల్సిన అవసరం లేదు ఆ పోస్టర్ చూడాల్సిన అవసరం లేదు ఏదైతే నాకు దేవుడు నిషేధించాడో దాని వైపు చూడడం కూడా మానుకోవాలి చూడండి ప్రతిదీ నేను వివరించి చెప్పాల్సిన అవసరం లేదు అంతగా జీరో లెవెల్లో ఈరోజు మానవుడు ఎవరు లేరు ఇంకా చెప్పాలంటే నాకంటే టెక్నాలజీలో మించిపోయారు ఇప్పుడున్న తరం వారందరూ మన చూపు వ్యర్థమైన వాటిని ఇష్టపడుతూ ఉంటుంది హవ్వ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని చూడకపోతే బాగుండేది అది చూపు నాకు రమ్యమైనదిగా కనబడింది అందమైనదిగా కనబడింది ఇది తింటే ఎంత బాగుంటుందో అనుకుంది ఊహించుకుంది ఒకవైపు శరీరాశ దానికి తోడుగా నేత్రాశ ప్రారంభమైంది ఈ రెండింటికి తోడుగా మూడవ ఆశ ఒకటి ఉంటుంది ఏంటది శరీరాశ నేత్రాశ జీవపు అంటే తను తాను హెచ్చించుకునే ఒక స్వభావం గర్వించుట అతిశయించుట తను తాను గొప్ప చేసుకొనుట అనేది కూడా ఒక భయంకరమైన పాపం సాతాను దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకోవడానికి బలమైన కారణం ఏంటి తను తాను హెచ్చించుకోవడం దేవుడు సాతానికి ఒకప్పుడు అతడు పాపము ప్రవేశించక మునుపు అతనిలో పాపము చూడక మునుపు ప్రధాన దూతగా దేవుని యొక్క ఉన్నతమైన స్థానములో ఒక ప్రాముఖ్యమైన దూతగా పిలువబడ్డాడు అంత హోదాని అతిశయించడం ద్వారా గర్వించడం ద్వారా దేవునితో సమానునిగా ఉండాలన్న ఆలోచనతో తాను ఉన్న స్థితి కన్నా ఎక్కువగా ఊహించుకోవడం ద్వారా ఆ ఉన్న స్థితిని కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది అదే విషము హవ్వలోపడి కూడా పంపాలనుకుంది జీవపుడ్డంబం అనే పాపం ఎలా ప్రవేశింపజేసిందో చూడండి ఐదో వచ్చిన చూడండి ఏలి అనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆగండి ఆగండి ఆ పండు తినకూడదు తింటే చనిపోతారని మా దేవుడు చెప్పాడు అని అవ్వ చెప్పింది పాపము చేస్తే దాని ప్రతిఫలం ఏంటో అవ్వకు తెలుసు ఈరోజు పాపము ఎందుకు చేస్తున్నారంటే దాని రిజల్ట్ ఏంటో తెలియక చేస్తున్నారు అనుకోకండి ఇప్పుడు ఈ పాపం చేస్తే ఈ నష్టం అని మనిషికి తెలియదా సిగరెట్ త్రాగడం ఆరోగ్యానికి హానికరం గుట్కాలు తంబాకులు తింటే క్యాన్సర్కి దారి తీస్తుంది ఎవరికి తెలియదు ఇది అందరికీ తెలుసు ఇది చేస్తే ఇలా నష్టం అని కళ్ళ ముందు ఎంతమందిని చూపించినా కూడా మనిషి ఆ తెలుసులే సార్ మాకు అంటారా నష్టం ఏంటో తెలిసినా కూడా మనిషిని అది ఆపదు త్రాగి మద్యము సేవించి వాహనం నడిపిస్తే ప్రమాదాలు అని ఎన్ని ప్రమాదాల యొక్క దృశ్యాలు పెడతారు ముందు అయినా మనిషి ఆ దృశ్యాలకు ఏమీ భయపడడు కాన్సిక్వెన్సెస్ అంటే పాపము యొక్క ప్రతిఫలం ఏదో అది కంటికి అర్థమయ్యేటట్టు కనిపించినా కూడా మనిషి దానికి ఏమాత్రము స్పందించడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పండు తింటే చస్తారు అని దేవుడు చెప్పాడు కాన్సిక్వెన్స్ ఏంటో చెప్పాడు అయినా హవ్వ ఏం పట్టించుకోలేదు తెలుసా మీకు ఆమెనే నోటితో చెప్పింది మా దేవుడు చెప్పాడు ఈ పండు తింటే మేము నిశ్చయంగా చనిపోతాం కానీ అన్నాడు మీరు చావనే చావరు పైగా చనిపోవడానికి బదులుగా దానికి పూర్తిగా ఆపోజిట్గా చెప్తున్నాడు ఏంటంటే ఏలైనగా మీరు వాటిని తిను తినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియో దేవునికి తెలియదు ఎంత సింపుల్గా దేవుని మీదనే అభండాలు వేస్తున్నాడో చూడండి మీరు దేవుళ్ళాగా మారిపోతారు ఈ పండు తిన్న రోజే మీ కళ్ళు ద్రవపడతాయి మీరు దేవుని హోదాలో ఉంటారు దేవతలు అయిపోతారు దేవునికి ఇది ఇష్టం లేదు మిమ్మల్ని మానవులుగానే ఉంచి తనకంటే ఒక తక్కువ స్థాయిలోనే మిమ్మల్ని ఉంచాలనుకుంటున్నాడు మీ స్థాయి అది కాదు మీ స్థాయి దేవుని స్థాయి ఎప్పుడైతే దేవతలు అయిపోతారో అన్నాడో హవ్వలోపడి కూడా ఒక ఆశ స్టార్ట్ అయింది అంటే దేవుడిచ్చిన హోదా కాకుండా దానికి మించి సాతాను ఏ కోరిక అయితే కలిగి ఉన్నాడో అదే కోరికను హవ్వ లోపలికి ఇంజెక్ట్ చేశాడు చూడండి దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పడకుండా గర్వించి అతిశయించి దేవుడు మనకి ఏది ఇవ్వలేదో దాని స్థానాన్ని మనం ఆక్రమించే ప్రయత్నం చేయడం అది భయంకరమైన పాపం మన మనమే హెచ్చించుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో అది జీవపు డంబము హవలోపడ ఒక మనసు చెడ్డ మనసు దూరింది చెడ్డ ఆలోచన దూరింది దేవతలు అయిపోతారు అనగానే ఓహో మామూలుగా మానవులుగా ఉంటమే ఇంత అద్భుతమైన జీవితం ఉంది మేము దేవుళ్ళం అయిపోతాం అన్న ఆలోచన అంటే దేవునికి ఇష్టం లేదన్నమాట మేము దేవుళ్ళు ఈ పండు ఎందుకు అన్నాడు అంటే చచ్చిపోతారని భయపెట్టాడు అంతే ఈ పండు తింటే దేవుళ్ళలాగా అయిపోతామని దేవునికి ఇష్టం లేదు అని సాతాన్ యొక్క ప్రతి ఆలోచనను హవ స్వీకరించింది ఈ పండు తింటే దేవతలు అయిపోతారు అన్న మాటను బట్టి అవేమనాలి సార్ మాకు అవసరం లేదు దేవతలు కావాల్సిన అంత అవసరం లేదు దేవుడు మమ్మల్ని ఎలా సృష్టించాడో దేవుడు మేము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా ఉంటే చాలు దేవుడు ఏదైతే మాకు ఇవ్వలేదో దాన్ని మేము ఆశించడం మంచిది కాదు దేవుడు ఇచ్చిన స్థానంలో మేము ఉంటాం అని అనాలి కానీ దేవతలు అయిపోతారు అన్న మాటకు హవ్వ ఈజీగా లొంగిపోయింది ఈరోజు మానవుడు ఉన్న స్థితి కన్నా నేను ఒక గొప్ప స్థితికి తీసుకొస్తాను అనగానే చాలు చాలా ఈజీగా లొంగిపోతాడు మీకు ప్రమోషన్ ఇచ్చేస్తాను మీకు మీకు దీనికంటే ఒక హై పొజిషన్ ఇస్తాను పొజిషన్ పేరు ప్రఖ్యాతులు ఎప్పుడైతే మనిషి వాటికి ఆకర్షింపబడతాడు మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాను మీ సీఎం సీట్ ఇస్తాను లేకపోతే మీ కంపెనీ సీఈఓ చేస్తాను అనగానే దానికోసం ఏదైనా చేయడానికి రెడీ మనిషి తనకున్న హోదా కన్నా పెద్ద హోదా కష్టపడి దేవుడిచ్చిన అను అనుమతితో ఎదగడం వేరు కానీ దేవునికి విరుద్ధంగా తప్పు మార్గములో ఏదో గొప్ప స్థాయికి చేరుకోవాలన్న ప్రయత్నం అతిశయించడానికి అనుకూలంగా ఉండే స్థాయి కావాలని కోరుకోవడం అది భయంకరమైన పాపం చూడండి ఈ మూడు పద్ధతుల్లోనే సాతను ఈనాటికి ప్రతి మానవుని శోధిస్తాడు ఏ పాపమైనా తీసుకోండి ఈ మూడు కోవలకు వస్తాయి శరీరాశ నేత్రాశ జీవపుడంబం మీ లోకంలో ఎన్ని పాపాలైనా వీటిని కేటగిరైజ్ చేసుకోవచ్చు హవ్వ ఏ రీతిగా శోధించబడిందో యేసుప్రభు కూడా అలాగే శోధింపబడ్డాడు యేసు ప్రభు నలభై దినములు ఉపవాసం ఉన్న తర్వాత సాతను వచ్చి యేసుప్రభుని శోధించాడు ఎలా శోధించాడు చెప్పండి నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు ఉపవాసం ఉండి శరీరం బాగా బలహీనమైపోయింది ఇప్పుడు శరీరానికి ఏం కావాలి ఆహారం కావాలి అంటే శరీర ఆశ శరీరం ఆహారం కొరకు తప్పిస్తుంది కరెక్ట్గా అదే టైంలో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను ఒక అడ్వైజ్ ఇస్తున్నాడు రాళ్ళను రొట్టెలుగా తిను అంటే ఈ శరీర బలహీనతలో నీ దైవత్వాన్ని చూపించుకో నీ శరీర ఆశను తీర్చుకో అని అంటుంది యేసు ప్రభు యొక్క సలహాకు లోబడలేదు శరీరం ఎంతో క్షీణించిపోయింది నలభై నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు ప్రాణం సొమ్మసిలిపోయే స్థితిలో ఉంది ఖచ్చితంగా ఆహారం కావాలి కానీ సాతానిచ్చిన అడ్వైజ్ తీసుకొని ఆహారం సంపాదించుకోవడం దేవునికి ఇష్టం లేదు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు జీవం కలిగిన దేవుని మాట వలన నరుడు బ్రతుకుతాడు అని దేవుని మాట కొరకు యేసు ప్రభు కనిపెట్టాడే కానీ సాతాని యొక్క సలహాన్ని స్వీకరించలేదు నాకు తెలుసు ఏం తినాలో ఏం తినకూడదు కొన్నిసార్లు సాతను సలహాలు ఇస్తాడు దిను రాదు అది జై రాదు అని తొందరపడి సాతను సలహాలు పాటించకండి దేవుని సలహాలు పాటించండి ఆ టైంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది దానికి లోపడాలి చాలాసార్లు సాతను సలహాకు లోబడతాం వెంటనే దేవదూతలు వచ్చి యేసుప్రభుకు ఉపచారం చేశారు ఆయనకు కావాల్సిన ఆహారం ఏంటో ఆయన కావాల్సింది ఏంటో అన్ని దేవదూతల చేత పంపబడ్డాయి ఆ రోజు యేసుప్రభు శోధన జయించకపోతే పరలోకమందున్న తండ్రి యొద్ నుండి అతనికి ఎలాంటి సహాయము అందేది కాదు ఒక మానవుడిగా శరీరధారిగా యశుప్రభు లోకానికి వచ్చినప్పుడు ఒక మానవుడు శోధను ఎలా ఎదుర్కోవాలో ఆయన చూపించాడు శరీరంలో ఎంతో అవసరత ఉంది కానీ సాతను సలహాను పాటించొద్దు శరీరానికి అది అవసరం కానీ సాతను యొక్క పద్ధతిలో కాదు దేవుని పద్ధతిలోని శరీరంలోన అవసరతలు తీర్చబడాలి వివాహానికి బయట ఉన్నది అపవిత్రత సాతను చెప్తుంటాడు ఈ కోరికకు ఇది ప్ర ఇది మార్గం అని సాతను సలహాను అనుసరించకూడదు దేవుని పద్ధతి వివాహము పరిశుద్ధమైనదిగా ఉండాలి వైవాహిక జీవితంలో కొన్ని అనుమతి ఇవ్వబడ్డాయి వైవాహ జీవితానికి వ్యతిరేకంగా బయట అపవిత్రమైన సాతను ఎప్పుడు కూడా దేవుని పద్ధతికి బయట సలహాలు ఇస్తాడు ఈ ఆశ తీర్చుకోవడానికి ఈ పని చేయని సాతను సలహాలు పాటించకండి యేసు ప్రభు కూడా శరీరాశను జయించాడు మానవుడు ఎదుర్కొనే ప్రతి శోధన ప్రభు ఎదుర్కొన్నాడు కానీ పాపము లేనివాడుగా జీవించాడు పాపం పైన విజయమును సాధించాడు హవ ఓడిపోయింది కానీ శరీరదారిగా వచ్చిన యేసు ప్రభు శరీరాశను గెలిచి తండ్రి యోద్ధ నుండి పంపబడిన ఆహారం కొరకు కనిపెట్టాడు రెండవది నేత్రాశ సాతాను యేసు ప్రభుని ఎలా శోధించాడు ఒక్కసారి చూద్దాం మత్ వార్త నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చూడండి మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా వానితో సాతాన పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదే ఇక్కడ ప్రభుని సాతాను శోధించాలనుకున్నాడు శోధించాలంటే ఆయనకి ఏదో చూపించాలి మనిషికి ఏదైనా ఆకర్షణీయమైనది చూపిస్తే చాలు ఈజీగా పడిపోతాడు అంతే అంత బలహీనుడు మనిషి సాతానుకు తెలుసు వీళ్ళకి నేత్రాశ ఏదైనా చూపిస్తే చాలు అవ్వబడినట్టు అందరూ పడతారు అందుకొరకే మంచి మొబైల్స్ ఏది టచ్ చేస్తే అది వస్తుంది ఏ ఆటంకము లేకుండా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా కట్టుదిట్టాలు లేకుండా మీకు ఏది కావాలో ఎందుకో అన్నాడు మరి రిలయన్స్ స్థాపకుడు దునియా ముట్టిమే లోకమంతా నీ పిడికెళ్ళలోనే ఉంటుంది అవును నిజంగానే వచ్చేసింది పిడికెళ్ళలోకి యేసు ప్రభుని సాతాను ఎక్కడ తీసుకెళ్ళి చూపించాడు మొత్తం అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఏమేం చూపించాడు ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి కొండ మీదికి వెళ్ళి లోకరాజ్యాలను ఎలా కనబడ్డాయండి కొండ మీదకి వెళ్తే జగద్రిగుట్ట ప్రాంతం ఒకటి కనబడుతుంది ఏ గుట్ట మీదకి ఎక్కుతావో ఆ గుట్ట చుట్టూ ఉన్న ప్రాంతం కనబడుతుంది అంతెత్తైన కూడా ఇజ్రాయల్ దేశంలో ఎక్కడుందండి ప్రపంచమంతా కనబడే విధంగా అది సాధ్యమే కాదు బహుశా సాతన్ అక్కడ గూగుల్ ఓపెన్ చేసి చూపించినట్టున్నాడు మొత్తము విశ్వమంతా చూపించాడట ఈ లోక రాజ్యములను వాటి మహిమను అంటే ప్రతి రాజ్యానికి ఏముంటుంది మహిమ ఉంటుంది గొప్పతనం ఉంటుంది ప్రఖ్యాతలు ఉంటాయి అన్నీ చూపించాడట ఒక క్షణంలో చూపించేశాడంటే మామూలు విషయం కాదు గూగుల్ ఎర్త్ మొత్తం చూపించాడు మొత్తం ప్రపంచాన్ని గుండ్రంగా తిప్పేసి ఇదిగో ఇది సింగపూర్ ఇది అమెరికా ఇది కెనడా ఆ రోజులు ఏ దేశాలు లేవు కానీ విశ్వాన్ని దానికి ఉన్న మహిమలు ఆనాటి రాజ్యపు మహిమలను అన్నిటినీ చూపించాడు యశుప్రభుకి నాకు మొక్కితే ఇవన్నీ ఇచ్చేస్తా అన్నీ చూపించి ఆకర్షించి జస్ట్ నాకు తల తల ఇవన్నీ నీవే మనిషి ఎప్పుడో వంచేశాడు తల నీ ఫోన్లో చూపించేవన్నీ నీవే కానీ ఒకే చిన్న పని చేయాలి ఏం చేయాలి నాకు సాష్టంగా పడితే చాలు మొత్తం నీవే ఇప్పుడు లోకమంతా ఏ స్థితిలో ఉందో ఒకసారి ఊహించుకోండి లోకాన్ని చూసి ఆకర్షింపబడుతున్నారు అని అంటే అవన్నీ సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటే అందరూ శాతాన్ని ఎదుట సాగిలో పడిపోయారు చూచిందల్లా నాకు కావాలి అనే కోరికతో పరిగెత్తుతున్న వాళ్ళందరూ శాతానికి ఎప్పుడో లొంగిపోయారు యేసు ప్రభుని కూడా అలాగే శోధించాలనుకున్నాడు సా తను లోకం మహిమను చూపించాడు దయచేసి గూగుల్ కదా అని చెప్పేసి పనికి మాలని అన్నీ కూడా సర్చ్ చేయకండి ఎందుకు అనండి నేనేం నేనేం చేయను సార్ నేను జస్ట్ చూస్తాను అంతే ఇన్ఫర్మేషన్ కావాలి నాకు అంతే ఆ ఇన్ఫర్మేషనే నేను మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాను నీ పరిశుద్ధతను పోగొట్టేస్తుంది నీ జీవితాన్ని పాడు చేస్తుంది అనవసరమైన ఇన్ఫర్మేషన్ మనకు అక్కర్లేదు మనకు సరిపడినంత ఇన్ఫర్మేషన్ ఏది అవసరమో అంతవరకే ఎందుకంటే ఈ కన్నులు వ్యర్థమైన దానికి బాగా అవుతాయి ఏది అపవిత్రమో అదే మనకు చాలా చూడడానికి ఇష్టంగా అనిపిస్తాయి అంత భయంకరమైన పాపపు శరీరంలో మనమున్నాం యేసు ప్రభుని కూడా సాతాను అదే పద్ధతిలో శోధించాడు లోకం మహిమను చూపించాడు బహుశా ఇక్కడ ఉన్న వారికి ఏమేమి చూపించాడో సాతాను మనసులో చెప్తూనే ఉంటాడు ఓపెన్ చేయి ఇది జై ఇది కమా నెక్స్ట్ నా నెక్స్ట్ 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 అంతం ఉండదు కదా ఎన్ని గంటల తరబడి మనము వ్యర్థమైన వాటిని చూసుకుంటూ కూర్చున్నా అది ఏదైనా కావచ్చు దేవునికి విరుద్ధముగా పరిశుద్ధతకు విరుద్ధంగా అపవిత్రమైనది ఏదున్నా నీ కనులు ఆకర్షింపబడతాయి దాన్ని కనుక వాటి జోలికి వెళ్ళకండి యేసు ప్రభుని ఈ లోకం ఆకర్షించలేకపోయింది ఈ లోకం మహిమకు ఆయన తల వంచలేదు కానీ మనిషి చాలా బలహీనుడు తనకు అట్రాక్టివ్గా కనబడితే సాగిల పడిపోతాడు దయచేసి ఈరోజు అప్పటికే సాగిలు పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు ఆ లోపాన్ని సరిదిద్దుకోండి అపవిత్రమైనవి దేవుని నుండి మనల్ని దూరం చేస్తాయి యేసు ప్రభుకి ఏ విధంగా సాతను శోధించాడో ఇక్కడున్న మనని అందరినీ కూడా అదే పద్ధతి నేను చెప్తున్నాను సాతను కొత్త టెక్నిక్స్ తెలియదు తెలియదు కాదు వాడికి అవసరం లేదు ఈ మూడు ఏరియాస్లో సాతను శోధించి విజయాలు సాధిస్తున్నాడికి వాడి కొత్త టెక్నిక్స్ ఎందుకు మొదటి మానవుని దగ్గర నుండి ఈరోజు వరకు నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ మూడు ఏరియాలో పడిపోయిన వాళ్ళు ఎవరున్నట్టే చేయిపైకెత్తాను ఇంత ధైర్యం ఉందా శరీరాశ నేత్రాశ జీవపుడ్డంబం ఈ మూడు ఏరియాస్లో నేను పడలేదు సార్ ఐఎం స్ట్రాంగ్ అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎప్పుడైతే నేనేం అని చేయిస్తున్నావు అంటే జీవోపుం నిలో పని అని అర్థం ఆయన పరిశుభు పరిశుద్ధి నేను నీతిపరుని అంటున్నావు అంటే అయిపోయాయి అక్కడ పడిపోయావు ఈ మూడు ఏరియాస్లో ఆల్రెడీ మనం పడిపోయామండి కొత్తగా ఏం లేదు మీరే కాదు నేనే కాదు ప్రపంచం అంతా పడిపోయిందని ఎప్పుడో చెప్పాడు దేవుడు నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు పరిశుద్ధత ఎవరిలో లేదు ఈ మూడు ఏరియాస్లో జయము పొందినవాడు ఏసుప్రభు మాత్రమే సాతను ఈ మూడు ఏరియాస్లో ప్రభు దగ్గర మాత్రం తోకముడుచుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టే యేసును ఆశ్రయించిన మనము ఆయనలాగా బ్రతికే అవకాశం ఉంది యేసు లేకుండా ఈ మూడు ఏరియాస్లో మనం పడిపోయాం ఇప్పుడు మరలా మనం జయించాలి అని అనుకుంటే ఆ జీవాధిపతి అయిన యేసు ప్రభును ఆశ్రయించాలి మొట్టమొదటిగా ఆ మూడు ఏరియాస్లో మనము పాపం చేశాం కనుక క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ చేత మనం కడగబడి మరలా క్రీస్తు యొక్క జీవమును అనుభవిస్తూ క్రీస్తు వలె జీవించడానికి మనం అడుగులు ముందుకు వేయాలి ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే నూటికి నూరు శాతం సాధ్యమే యేసు ఆయన నడిచిన విధానము ఆయన వేసిన అడుగుచాడల్ని మనం అనుసరించి నడవడం సాధ్యమేనా అంటే ఎస్ నూటికి నూరు శాతం సాధ్యమే అపోస్తలుడైన పౌలు ఒక మానుడుగా ఉండి మనలాంటి బలహీనుడై ఉండి ఆయన నడిచి చూపించాడు నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకుని క్రీస్తుని పోలి నడవడం అంటే ఏంటి శరీరాశ నేత్రాశ జీవబుడ్డంబము పైన ఆయన జయము పొందడం పౌలు జయం పొంది మన వంటి రక్తమాంసములు గలవాడే మనలాంటి బలహీనతలే ఉన్నాయి అయినప్పటికీ యేసు వలె జయించాడు గనుక మనం అందరం జయించడానికి అవకాశం ఉంది ఇది అసంభవం కాదు క్రీస్తును బట్టి ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి శరీరాశ నేత్రాశ జీవపుడుబమును మనం గెలిచే ఉన్నాయి ఇప్పుడు యేసు ప్రభుని ఆహారంతో శోధించడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుంది రాని శరీరాశ ఈ లోకం మహిమనంతా చూపించి అంతనికిచ్చేస్తాను పడితే నేత్రాష మూడోది జీవపు డంబం ఏమన్నాడు స తన యేసు ప్రభుని మేసు వార్త నాలుగో అధ్యాయం ఆరువచ్చును నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దుమ్ముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదమైనప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు చాలు యేసు ప్రభుని జీవపు డంబము అనే విధంగా ఎలా శోధించాడో చూడండి నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి దూకు నువ్వు దేవుని కుమారుడవైతే నీకేం కాదు దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారు ఉంది కదా వాగ్దానం ఉంది కదా నిన్ను కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉంది కదా వాగ్దానాలు ఉన్నాయి కదా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నీకేం కాదు దూకి చూడు అంటే దేవుని కుమారుడు అయితే అంటే నీకు నీకు ఉంటే అన్న చాలు ఆ మాట చాలు మనిషికి ఏదన్నా చేస్తాడు నీకు అంత ధైర్యం ఉందా అంత చేయగలుగుతావా మనిషిని అలా రెచ్చకుట్టు చూడండి ఆటోమేటిక్గా నేనే నేనేంటో చూపించుకుంటాను మీకు అంటాడు ఎవరికి లేదు ఆ స్వభావం ఇది నువ్వు చేయలేవు నీ వలన కాదు అని అని చూడండి మనిషికి ఎక్కలేని రోషం వస్తుంది నేను చేయలేనా నా వలన కాదా చేయగలిగితే చేసి చూపించు అని రెచ్చగొడుతూ చాలు మనిషి ఏ భయంకరమైన తప్పైనా చేయడానికి తగ్గించేస్తాడు ఛాలెంజ్ చేసి సాధించాలనుకుంటా అంటే తాను ఏదో నిరూపించుకునే ప్రయత్నం అదే అతిశయించడం అంటే నేనేం తక్కువ కాదు నేనేం అందరికంటే తక్కువవాడిని కాదు నా తెలివేంటో నా జ్ఞానమేంటే నేను చూపించుకుంటాను మీకంటే నేను ఎన్ని విషయాల్లో గొప్పవాడినో రుజువు చేసుకుంటాను అనే ఆలోచననే జీవపుడంబం ప్రతి మనిషిలో పడి కోరుకుంటుంది ఇతరుల కంటే నేను గొప్ప అది రుజువు చేసుకునే ప్రయత్నం సాతా అని అంటున్నాడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే రుజువు చేసుకో వాడు చెప్పినట్టు దూకాలట ఈరోజు ఎంతోమంది దూకారు ఇప్పటికీ వాళ్ళకి తెలియదు దూకితే చేస్తారని ఎంతోమంది సవాలుని స్వీకరించి మా చాలామంది ఉన్నారు మరి న్యూస్ పేపర్లో మీరు చూసే ఉంటారు హైవేలో రేసింగ్ చేయడం స్టార్ట్ చేశారు బైక్ రేసింగ్ హైవేల్ నేషనల్ హైవేలు బైక్ టూ హండ్రెడ్ స్పీడ్లో ఎవరు 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 నడిపిస్తారో చూద్దాం అని ఫ్రెండ్స్ అందరూ పోటీ పెట్టుకున్నారు ఒకటి మించి ఒకడు వాడికంటే నేనే స్పీడ్ నడిపిస్తాను వాళ్ళకంటే నేనే ఫస్ట్ ఉంటాను అని ఒక రకమైన గర్వము అతిశయము ప్రవేశించి వేగానికి మించి వారు నడపడం ద్వారా ప్రాణాలే పోగొట్టుకున్న స్థితి ఎంతోమంది జీవితాల్లో ఉన్నాయి అవసరం లేదు అది నువ్వేంటో రుజువు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసి అతిశయాన్ని కనుపరచడానికి ప్రయత్నం చేసి అందరికంటే నేను గొప్ప అని నిన్ను నీవే రుజువు చేసుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తావో నీ లోపల జీవపు డంబం పనిచేస్తుంది సాతను ఏరియాలో కూడా అందరినీ శోధిస్తాడు బంధుకొరికే కొత్త నిబంధనలో బైబిలో ప్రభు లేఖనాలు రాయించాడు ఏంటంటే ప్రతివాడు ఎదుటివాని గనుడుగా ఎంచుకొనవలను ఏమనుకోవాలి ఎప్పుడు నేను గొప్ప కాదు నా ఎదుట ఉన్నవాడే గొప్ప ఏ విషయంలోనైనా నీకంటే ఎదుటివాడే గొప్ప అనుకున్నప్పుడు నువ్వు గ్రేట్ అని రుజువు చేసుకునే ప్రయత్నం చేయవు ఎదుటివాడు ఏదైనా గొప్ప చెప్పుకుంటున్నాడు అనుకోండి ఆ మీద అంతేనా నేను ఇంకెక్కు నేను సార్ మేము బైక్ హండ్రెడ్ స్పీడ్లో నడిపిస్తాం సార్ అంటే హండ్రెడ్ అయినా నేను వన్ ట్వంటీ నడిపిస్తా అన్నామంటే ఏమైపోయింది ఆయన కంటే నేను కాస్త అతిశయించుకున్నట్టుగా అనిపించింది ఓహో వంద నడిపిస్తారా సార్ మీరు మా గ్రేట్ సార్ మీరు అని అన్నీ చూడండి ఎంత ఉప్పొంగిపోతారో వాళ్ళు మరి ఏమనుకున్నారు సార్ మేమంటే అంటాం వాడు ఆ కొన్ని క్షణాలైనా ఆనందింపనివ్వండి వంతనేనా నేను నూట ఇరవై నడిపిస్తా అనగానే ఏమైపోతుంది వాడి ముఖం అంటే నాకంటే ఆయన హెచ్చించుకుంటున్నాడని అర్థమైపోతుంది వాడికి సో ఆల్రెడీ ఆయన హెచ్చించుకుంటున్నాడు ఆయనను మించి నువ్వు హెచ్చించుకుంటే ఇద్దరు తప్పు చేసినట్టే లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది ఒకని కంటే ఒకని గనుడుగా ఎంచుకోండి అప్పుడు జీవపుడు నమ్మం పనిచేయదు నేనేంటో నేను ఎంత గొప్ప ఉండో చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు దేవుడు గణపరిస్తే ఆ ఘనత ఉన్నతమైనది తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును జీవపు డంబాన్ని చాలా ఈజీగా గెలవచ్చు అంటున్నది లేఖనం తగ్గించుకోవడం నేర్చుకోండి ఎవరు కూడా మీరేంటో రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు సమయం రుజువు చేస్తుంది పరిస్థితులు రుజువు చేస్తాయి దేవుడు ఒకవేళ నిన్ను గణపరచాలనుకుంటే నీ గొప్పతనాన్ని దేవుడు చాటించాలి దేవుడు తెరిచిన తలుపులను ఎవరు మోయలేరు ఒకసారి దేవుడు మోసేశాడంటే దాన్ని ఎంతమంది కష్టపడినా తెరవలేరు సో దేవుని చేత మెప్పు దేవుని చేత ఘనత నొందినవాడు ధన్యుడు నిన్ను నీవే హెచ్చించుకోకూడదు యేసుప్రభు కూడా అన్నాడు శరీరధారిగా వచ్చిన దినములలో తను తానే హెచ్చించుకోలేదు యేసుప్రభు అన్నాడు నన్ను నేనే లేదు నన్ను తండ్రి గణపరుస్తున్నాడు అంటాడు నిజానికి యేసు అర్హత ఉంది తను తానే గొప్ప చెప్పుకునే అర్హత ఉంది నేను సృష్టికర్తను అని చెప్పుకోవచ్చు ఆయన కానీ యేసు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో తన్ను తాను ఎప్పుడు కూడా హెచ్చించుకోలేదు ఎప్పుడు తండ్రి చిత్తానికి లోబడ్డాడు తండ్రిని గనపరిచాడు నా తండ్రి నన్ను మహిమపరుచున్నాడు నన్ను నేనే మహిమపరుచుకునటం లేదు నా తండ్రి నన్ను మహిమపరుస్తున్నాడు ప్రభు జీవపు డంబమును కూడా గెలిచాడు అయితే ఈరోజు ఇదే మూడు ఏరియాస్లో ఇక్కడున్న మనం అందరం కూడా పడిపోయిన స్థితిలో ఉన్నాం శరీరాశకు లోబడిపోయాం ఏది వద్దు అన్నదో అది చేసుకుంటూ వెళ్ళిపోయాం ఏది శరీరానికి క్షేమం కాదో బహుశా దాన్ని చేసిన సందర్భాలు ఉన్నాయి ఇంతగా స్వార్థను విని మారు మనసు పొంది రక్షింపబడిన వారు కూడా మరలా మద్యాన్ని సేవించిన అప్పుడప్పుడు సార్ అని అంటున్నారేమో అప్పుడప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి లోపడ్డావు అంటే దానికి పాపం చేసినట్టే నీ దేహమును చెరుపు దానిని దాన్ని దూరము చేసుకోను కొంతమంది తెలివిగా సార్ సిగరెట్ దాగొద్దని ఎక్కడుంది బైబిల్లో సినిమాలు చూడొద్దని ఎక్కడుంది సార్ దేవుడు కొంచెం ఇంగిత జ్ఞానం ఇచ్చాడు కామన్ సెన్స్ ఇచ్చాడు అది జాలదా నీ మనసాక్షిని అడిగితే చెప్తుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ ప్రతిదీ ఆనాడు సిగరెట్ లేవు ఆనాడు సినిమాలు లేవు కాబట్టి వాటి గురించి రాయలేదు కానీ ఒక మాటలో చెప్పేశాడు నీ దేహమును చెరుపుదా అని నీవు దూరం చేసుకోవాలి ఏదైతే నీ శరీరాన్ని పాడు చేస్తుందో అది ఆహారమే కానీ అది చూపే కానీ అది ఏ శరీరాశే కానీ ఏదైనా కానివ్వండి దాని నుండి నిన్ను పవిత్రపరచుకోవాలి ప్రత్యేకపరుచుకోవాలి ఈ మూడు ఏరియాస్లో సాతను అవ్వను పడేశాడు ప్రతి మానవుని పడేశాడు ఈ ఏరియాలోనే యేసు ప్రభు గెలుపు పొందాడు అందుకొరకే యేసును ఆరాధిస్తున్నాం యేసుని వెంబడిస్తున్నాం ఏసే మనకు దేవుడుగా ఆయనే మనకు మార్గము సత్యము జీవమని ఆయనను అనుసరిస్తున్నాం ఎందుకంటే ఈ లోకంలో ఎవరెవరు దేవుళ్ళు దేవతలని పిలువబడుతున్నారో వారందరూ ఈ మూడు ఏరియాస్లో పడిపోయారు మీకు తెలుసో లేదో భారతదేశంలో ఉన్న అన్ని దేవతల చరిత్రలు మీరు వింటే ఈ మూడు ఏరియాస్లో వాళ్ళు పడిపోయారు ఇది ధైర్యంగా చెప్పవచ్చు మీరు అన్యజనుల మత గ్రంథాల్లో మీరు చూస్తే ఆరాధింపబడుతున్న దైవాలు అని పిలువబడుతున్న వారందరూ శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఈ మూడు ఏరియాస్లో పడిపోయిన వాళ్ళే పడిపోయిన వారు దైవం ఎలా అవుతారు జయించిన వాడే దేవుడు ఆ జయించిన వాడిని అనుసరిస్తే మనము జయిస్తాం జయము పొందిన వాడిని ఆశ్రయిస్తే ఆ జీవం మనలోపడ ప్రవహిస్తుంది కనుక మనము అన్నిటిపైన జయం పొందడానికి సాధ్యమవుతుంది కాబట్టి యేసును వెంబడిస్తున్న వారు ఎంత ధన్యులో ఒకసారి ఆలోచన చేయండి యేసును వెంబడిస్తున్నా మనము ఆ జీవంను అనుభవిస్తున్నామా మరి పేరు వరకు యేసును వెంబడిస్తున్నాం యేసును ఎరుగుదుము అని మనం చెప్పుకుంటున్నాం కానీ ఏసుని వెంబడించువారు ఈ మూడు ఏరియాస్లో జయం పొందుతూ ఉండాలి అందుకొరకే బైబిల్లో రాయబడింది జయించువానికి జీవ కిరీటాన్ని ఇస్తాను జయించువానికి నేను నా తన్ని సింహాసనం కూర్చున్నట్లు అతన్ని కూడా నా సింహాసనం మీద కూర్చుంటే పెడతాను జయించువాడికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాను జయించువాడికి అంటే ఏం జయించాలి సాతను ఈ మూడు ఏరియాస్లో నీకు పోటీ పెడతాడు ఆ మూడుని నువ్వు జయించాలి శరీరాశ నేత్రాశ జీవపుడమ్మం సాతను ఎంత ఈజీగా దేవునికి వ్యతిరేకంగా అబండాలు వేశాడు కూడా చూడండి హవ ఇచ్చంత ఈజీగా మోసపోయింది ఇప్పుడు హవ్వ చేసిన పొరపాట్లు కొన్ని మీ జ్ఞాపకం చేస్తాను ఆల్రెడీ ముందు మనం ధ్యానించాం అయినా ఈ ఏరియాలో హవ్వ ఎలా మోసపోయింది హవ్వ చేసిన పొరపాటు ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిగా హవ్వను శోధించడానికి సాతను ఎన్నుకున్న టైమింగ్ ఏంటి ఏ రోజైతే ఆదాము నుండి కొంచెం దూరంగా ఉందో ఒంటరిగా దొరికిందో సాతను రాస్తాను మీకు శరీరాశ నేత్రాశ జీవడం ఎప్పుడు సమాజంలో ఉన్నప్పుడు ఎక్కువ కోరికలు వచ్చినాయా ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చినాయా ఎప్పుడొస్తాయి శరీర ఆశ ఇది చూడాలి ఇది నాకు కావాలి అనే కోరికలు అవి ఒంటరిగా ఉన్నప్పుడే వస్తాయి గుర్తుపెట్టుకోండి సాతన్ టైమింగ్స్ అవి హవ్వ ఆదాము నుండి కొంచెం దూరంగా ఉండి సాతను చేత శోధించబడింది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం మనకు ఆధాము అని పిలువబడుతున్న వారు యేసు ప్రభు కడపటి ఆధాము ఎప్పుడైతే సంఘము క్రీస్తునకు దూరం అవుతుందో శోధింపబడడానికి అది బలమైన సమయం అవుతుంది కాబట్టి విశ్వాసులకు ఇచ్చే హెచ్చరిక ఏంటంటే ఏనాడు యేసు ప్రభుకు దూరంగా ఉండకండి దయచేసి ఏ పరిస్థితులైనా రానివ్వండి ఎన్నో రకాల ఇబ్బందులు గుండా వెళ్లాల్సిందే మనం ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి మన గుండె బద్దలైపోయే పరిస్థితి మన జీవితంలో ఎదుర్కొంటాం ఏవి వచ్చినా కూడా దయచేసి దేవునితో ఉన్న సహవాసాన్ని మాత్రం పోగొట్టుకోకండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నా ఆల్రెడీ నేను ఇంత ముందుకే చెప్పాను దీన్ని మరల జ్ఞాపకం చేస్తున్నాను క్రీస్తుతో మీకున్న సంబంధం ఏ రోజైతే కొంచెం దూరం అవుతుంది పూర్తిగా తెగిపోవాల్సిన అవసరం లేదు ఆదాం అవ్వ కొట్లాడుకునే ఒంటరిగా ఉండట్లేదు సమాధానంగానే ఉన్నారు ప్రేమతోనే ఉన్నారు కానీ కొంచెం గ్యాప్ ఆ చిన్న గ్యాప్ చాలు ఆ చిన్న గ్యాప్లో సాతను దూరడానికి అవకాశం దొరికింది సో దయచేసి ఆలోచించండి ఇక్కడున్న మన జీవితాలు ఏసుని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాం ఎన్ని రోజులు దూరంగా ఉన్నాం యేసుని విడిచిపెట్టి యేసుకు కావడం అంటే ఏం లేదు సింపుల్ ఒకరోజు బైబిల్ చదవకుండా ఉండడం ఒక రెండు రోజులు ప్రార్థన చేయకుండా ఉండడం అదే సహవాసం దూరం కావడం అంటే దేవునితో ఉన్న సహవాసం దూరంగా ఒక ఒకరోజు దేవుని స్థుతించకుండా దేవుని మహిమపరచకుండా ఉన్నామంటే కొంచెం గ్యాప్ వచ్చేసినట్టే దేవునితో సంబంధం ఉన్నవాడు రోజు మాట్లాడతాడు ప్రార్థనలో మాట్లాడుతాడు దేవుని వాక్యాన్ని వింటాడు నేర్చుకుంటాడు ఈ సంభాషణ జరుగుతున్నంత సేపును దేవునితోనే ఉన్నట్టు ప్రార్థన లేదు బైబిల్ చదవడం లేదు దేవుని స్థుతించడం లేదు అంటే ఆల్రెడీ దూరం అయిపోయావు కొంచెం ఆ దూరం అయిపోయిన సమయం ప్రమాదకరం దయచేసి మీ జీవితంలో ప్రార్థన లేని దినము వాక్యాన్ని చదవని దినము దేవుని స్థుతించని అంటూ ఉండకూడదు అది ప్రమాదము దానికి తోడుగా సంఘ సహవాసం నేను చెప్పాను ఆల్రెడీ క్రీస్తు శరీరము అని పిలువబడుతున్న సంఘ సహవాసానికి దూరంగా ఉండడం కూడా శోధనకి మొదటి మెట్టు శోధింపబడడానికి అదొక ప్లస్ పాయింట్ అదొక టైం దొరుకుతుంది సాతానికి మంచి అవకాశం దొరుకుతుంది సాతానికి అటు అవకాశాన్ని ఇవ్వకండి హవ్వ చేసిన రెండవ పొరపాటు ఏంటంటే సరే దూరంగా ఉంది ఆదాముకి వచ్చి ఈ పండు తిను అని అన్నప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు హవ్వ ఎవరిని సంప్రదించాలి నాకు ఒక యజమాని ఉన్నాడు నాకు ఒక భర్త్ ఉన్నాడు నేను సొంతగా డెసిషన్ తీసుకోలేను వెళ్ళి ఒకసారి ఆయన సంప్రదించి వస్తాను అని ఒక్క మాట ఆదాముని అడిగితే స్టోరీ ఎలా ఉండేదో మరి ఆదం గారు మరి తినొచ్చా లేదా అంటే ఆదం ఏమనేవాడు అప్పుడు డైరెక్ట్గా నేరస్తుడు ఒకవేళ ఆదం ఒప్పుకుంటే ఆదమే నేరస్తుడు అయ్యేవాడు హవని ఇంతగా లోకమంతా దూషించేది కాదు చాలా సింపుల్గా ఆ నేరము ఆదాం మీదకి వెళ్ళిపోయేదేమో ఒక అడిగితే కానీ ఈరోజు హవ్వ మోసపరచబడినది అని లేఖనం చెప్తున్నాను ఆదాము మోసపరచబడలేదు హవ్వ మోసపరచబడింది అని హవ్వం మీద ఇంత పెద్ద నేరం మోపాల్సి వచ్చింది ఆమె చేసిన ఒక పొరపాటు ఏంటంటే ఇలా సాతను అంటే ఒక వ్యక్తి వచ్చి నన్ను ఈ పండు తినమంటున్నాడు మరి తినొచ్చా లేదా దేవుడేమో తినొద్దు అన్నాడు తింటే దేవతలు అయిపోతారని నేనంటున్నాడు మరి ఏం చేద్దామంటారు అని ఒక్క సలహా ఆదాముని అడిగితే స్టోరీ ఎలా ఉండేదో మన జీవితంలో ఒక పాఠం నేర్చుకోవాలి మనకు ఆధం ఎవరు యేసుప్రభు జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఎవరిని అడగాలి మనం యేసుప్రభుని అడగాలి దేవా నిశ్చితమైన కాదా ఈ పని నేను చేయొచ్చా లేదా ఏదో ఇది వేరేగా అనిపిస్తుంది కానీ ఎంతకైనా మంచిది ఒక్కసారి సంప్రదించిన నా శరీరం ఏదో ఆకర్షిస్తుంది కానీ ఒకసారి ఏసున్నదకు వెళ్ళయా ఇది నీ దృష్టిలో యోగ్యమైనదా కాదా ఏసుప్రభుని సంప్రదించండి అనగా లేఖనాలను సంప్రదించండి ఈ వాక్యమే దేవుడై ఉండెను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మనకు ఏకీభవించాల్సిందేంటి దేవుని లేఖనాలు దానికి అంగీకరించాలి ఆమోదిస్తేనే మనం ఆ పని చేయాలి లేఖనాలు ఆమోదించట్లేదు అని అంటే కడపటి ఆధారమైన ఏసయ్య మనకు అనుమతినివ్వలేదు కాబట్టి మనం ఆ పని చేయకూడదు చాలాసార్లు మనం చేసేది ఏంటంటే ఆయనను సంప్రదించం లేఖనాలను సంప్రదించం మనకి ఏది ఇష్టమైతే అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం అంటే వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాం వాక్యంతో సంబంధం లేదు ఎవరైనా తప్పు చేస్తావు సార్ బైబిల్ ఇలా చెప్తున్నా ఆ బైబిల్ గురించి పక్కన పెట్టండి ఫస్ట్ అంటారు సార్ నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమ అవన్నీ తెలుసు సార్ నుండి విన్నాం అవన్నీ పక్కన పెట్టేయండి అంట ప క్షమించమని దేవుని వాక్యం చెప్తున్నాడు మాకు అన్నీ తెలుసు ఎంత ఈజీగా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తారంటే వారికి ఇష్టమైనది చేయడానికి దేవుని వాక్యాన్ని కూడా పక్కన పెట్టేస్తారు ఏనాడైతే యేసు ప్రభుని కడపటి ఆధమును సంప్రదించకుండా ప్రత్యేకంగా ఉండి డెసిషన్ తీసుకుంటావు నష్టపోతావు బాగా గుర్తుపెట్టుకోండి క్రీస్తుతో సహవాసం లేకుండా ఉంటే నష్టపోతావు సహవాసంలో ఉంటూ కూడా కొన్నిసార్లు ఆయన సలహా తీసుకోవు ఆయన వాక్యాన్ని అంగీకరించు ఆయన వాక్యానికి పూర్తిగా విరుద్ధమైనది చేయడానికి ఆ నీకు తెలుసు ఆయన దగ్గరికి వెళ్తే అది వద్దంటాడు యేసుప్రభు ఎందుకు ఒప్పుకుంటాడు కడపటి ఆధమం ఎందుకు ఒప్పుకుంటాడు ఒప్పుకోడు ఆయన ఆయన దగ్గరికి వెళ్తే ఒప్పుకొని అంటాడు కాబట్టి ఆయన దగ్గర వెళ్ళకుండానే నిర్ణయం తీసుకుంటాను కొంతమంది కొన్ని సలహాలు అడుగుతారు నన్ను కొంతమంది సలహాలు అడగకుండా ఏం చేస్తారంటే ఎట్లా అన్న దగ్గరికి వెళ్తే వద్దంటాడు ఆ వద్దనేది ఏదో మనం ముందే వెళ్ళిపోయి చేసేసుకున్నా వచ్చేస్తే అయిపోతుంది అక్కడికి వెళ్తే వద్దంటాడు ఎందుకు అంటే అని తెలిసి ఏం చేస్తారు వెళ్ళు అడగకుండానే నిర్ణయం తీసేసుకుంటారు నష్టపోతారు దేవుని యొద్ద కూడా ఎన్నోసార్లు మనము దేవుని లేఖనాలు అమ్మో అక్కడికి వెళ్తే ఎట్లయినా వ్యతిరేకంగా ఉంటుంది బైబిల్లో వెతికితే ఎట్లయినా దేవుడు మనకు మన ఆలోచనకు మన ఇష్టానికి వ్యతిరేకంగానే చెప్తాడు కాబట్టి ప్రస్తుతానికి ఇది వద్దు ఆ కోరిక నెరవేరిన తర్వాత బైబిల్ దగ్గరికి వద్దాం ఇంకా నెరవేరిన తర్వాత ఇంకేముంది చేయడానికి క్రీస్తును సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి అనగా వాక్యానికి వ్యతిరేకంగా వాక్యం ఒకటి చెప్తుందో దానికి వ్యతిరేకంగా చేయడం ఏమాత్రం అంగీకరించకండి ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే ఈ విషయంలో బైబిల్ ఏం చెప్తుంది అని సేవకులను అడగండి మీకు తెలిసిన ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళని అడగండి అయ్యా నాకు ఇలా చేయాలనిపిస్తుంది ఇది వాక్యానికి అనుకూలమైనా కాదా మాకు వాస్తుశాస్త్రాన్ని పాటించాలనిపిస్తుంది వాక్యానుసారమైనా కాదు అడగండి తెలియకపోతే సేవకులు చెప్తారు అది ఎంతవరకు కరెక్ట్ ఏది రాంగ్ ఏది కరెక్ట్ సార్ మాకు ఇలా ఇట్లా చేయాలని అనిపిస్తుంది మా బంధువులు ఇలా చేయమంటున్నారు చేయొచ్చా లేదా మీకు తెలియకపోతే అడగండి సేవకులను చెప్తారు లేఖనాలు ఏం చెప్తున్నాయో అమ్మో అడిగితే ఎట్లా వద్దంటారు అని చెప్పేసి వాస్తు శాస్త్రం ప్రకారం ఏదైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉందో మళ్ళీ పండితులను పిలిపించుకోవడం మంచి ముహూర్తాలు వెతుక్కోవడం సార్ మంచి రోజు ఉందా అదే అలవాటు అయిపోయింది మందికి మళ్ళీ నన్ను కూడా వచ్చి అడుగుతారు మంచి రోజులు ఎప్పుడు సార్ మనకు అన్ని మంచి రోజులు ఆదివారం తప్ప ఆదివారం దేవుని ఆరాధించడానికి అది పరిశుద్ధమైన దినంగా మనం భావిస్తాం కాబట్టి ఆ రోజు కార్యక్రమాలు పెట్టుకోకుండా మిగతా ఏ రోజైనా పెట్టుకోండి అని అంటే ఆయన ఒప్పుకోరు మళ్ళీ వెళ్ళి పండితుల దగ్గర కూర్చుంటారు సార్ ఒక మంచి ముహూర్తం చూసి పెట్టండి వాళ్ళు ఒక డేట్ చెప్పగా నాకు ఇక్కడ అర్థమైపోతుంది ఏది మంచి రోజు వాళ్ళు ఎక్కడ డిసైడ్ చేశారు అదే రోజు మీరు చూడండి ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి అంటే వీళ్ళు అదే రోజు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఇంకేదో సంప్రదింపులు చేసే ఉంటారు మంచి రోజు ఏదో ఒకసారి గారిని అడిగేసి వద్దాం పదా అంటే ఆయన ఆయన దగ్గరికి వెళ్తే చెప్పడు అని కొంతమంది అక్కడిని సంప్రదించకుండానే వెళ్ళిపోతారు వద్దంటాను ఆయన ఇలాంటి అంటే బాల్య వయసులో రక్షింపబడిన కొత్త దినాలలో తెలియక కొంతమంది చేసే పొరపాట్లు దయచేసి అలాంటి పొరపాట్లు ఇప్పటి నుండి చేయకండి దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని సంప్రదించి మనం నిర్ణయాలు తీసుకోవాలి తెలియకపోతే అడిగి తెలుసుకొని మనము ఆ నిర్ణయాలు తీసుకోవాలి సో సొంత డెసిషన్స్ క్రీస్తుకు దూరంగా ఆయనకు వేరుగా ఉండి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అయితే ఇది కుటుంబానికి కూడా వర్తిస్తుంది స్త్రీలు ఏదైనా బలమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అంటే ప్రతి చిన్నదానికి అవసరం లేదండి నేను తినాలా వద్దా నా భర్తను అడిగి చెప్తాను అలాంటి అవసరం లేదు బానిసలు కాదు నేను మళ్ళీ దీన్ని అపార్థం చేసుకోకండి కానీ కుటుంబానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అది ఆర్థికపరమైనది కానీ ఇంకేదైనా ఒక బలమైన నిర్ణయం అది మీ కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది అని అనుకున్నప్పుడు దయచేసి మీ భర్తలను సంప్రదించండి ప్రతి పురుషుడు మీ భార్యలను సంప్రదించండి ఇద్దరు కలిసి ఏక మనసుతో ఒక నిర్ణయం తీసుకుంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను భర్తకు తెలియకుండా ఒక లక్ష రూపాయలు అప్పు చేసింది అనుకోండి భార్య సరే అవసరానికి చేసిందో ఏదో చేసింది అలా తెలియకుండా చేస్తే భర్తకు మీ మీద ఉన్న నమ్మకం పోతుంది ఓహో ఈమె డబ్బులంతా వృధా చేస్తుంది అనే పరిస్థితి వస్తుంది అయితే కొంతమంది భర్తలు త్రాగుబోతులై ఉన్నారు వాళ్ళు కుటుంబాన్ని సరిగ్గా జ్ఞానంతో ఏలట్లేదు ఒకవేళ ఈ డబ్బు ఉందని తెలిస్తే ఆయన ఈ డబ్బును కూడా తాగడానికి ఖర్చు పెడతాడు అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రం మీ సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఎప్పుడు పురుషుడు కుటుంబాన్ని మేనేజ్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అలాంటి బలహీనతలు ఉన్నప్పుడు కొన్నిసార్లు భార్య సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కుటుంబం పడిపోకుండా ఉండడానికి అంతే తప్ప మిగిలిన అన్ని విషయాల్లో క్షేమాన్ని కలుగజేసే ప్రతి విషయంలో అయ్యా మరి లక్ష రూపాయలు అవసరం ఉంది మనం తీసుకుందామా వద్దా పలానా వ్యక్తులు లక్ష రూపాయలు అడుగుతున్నారు మనము మనం ఏమైనా సహాయం చేయొచ్చా లేదా అని మీ భర్తని సంప్రదించి చేస్తే మంచిది ఆయనను అడిగితే వద్దంటాడండి అందుకొరకే మళ్ళీ అక్కడే అదే తప్పు జరుగుతుంది సరే వద్దంటాడని ఇచ్చావు మరి ఇప్పుడు నష్టపోయావు ఎవరు ఇవ్వాలి ఇప్పుడు అవి లక్ష రూపాయలు మోసపోయావు మరి ఆ లక్ష రూపాయలు ఎవరు తీరుస్తారు ఇప్పుడు నీ భర్త తిరివకొద్దు ఇంకెవరు తీరుస్తారు భర్త అంటే నాకు చెప్పకుండా చేసావు కదా నువ్వే తీర్చుకో ఆ టెన్షన్ ఇంతంత కాదు దానికోసం వంద తప్పులు చేయడం వల్ల ఇలాంటి నష్టాలన్నీ కూడా చోటు ఇవ్వకుండా ఏదైనా ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కుటుంబముగా భార్య భర్త ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటే ఏ కష్టమైనా ఇద్దరు కలిసి జయించగలుగుతారు లేకపోతే ఒక్కరే నిర్ణయం తీసుకుంటే ఒక్కరే భరించాల్సి వస్తుంది ఒకరు భరించలేరు ఒకరు సపోర్ట్ లేకుండా కుటుంబంలో ఉన్న సమస్యలని మీరు ముందుకు వాటిని జయించి ముందుకు వెళ్ళలేరు కాబట్టి కుటుంబ వ్యవస్థలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఓన్ డెసిషన్ తీసుకోకండి ఖచ్చితంగా సంప్రదింపులు చేసుకొని దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని అప్పుడు నిర్ణయం తీసుకుంటే మీరు ఎక్కడ బాధపడాల్సిన పరిస్థితి రాదు సో అవ్వ చేసిన మరొక పొరపాటు ఏంటంటే దేవుని మాట కన్నా సాతాను మాటకే విలువనిచ్చింది దేవుని మాట తెలియక కాదు ఈ పండు దినమున నిశ్చయముగా చచ్చేదరు మీరు చావనే చావరని సాతాను ఇప్పుడు డెసిషన్ తీసుకునే పరిస్థితి వచ్చింది నిర్ణయం తీసుకునే చాయిస్ కళ్ళ ముందు ఉంది దేవుని మాటనా సాతాన మాటనా సాతాను అబద్దిక్కుడు వాడు ఎప్పుడు అబద్ధాలే చెప్తాడు దేవుడు సత్యవంతుడు ఆయన చెప్పింది సత్యం సాతాను ఎప్పుడు ఏది చెప్పినా నమ్మకండి సాతాను మోసగాడు ఏదో ఆఫర్ ఇస్తున్నట్టే చేస్తాడు మనం ఆఫర్లు చూసి పరిగెత్తుతూ ఉంటాం మీకు తెలియదు ఎన్ని ఆఫర్లు మోసం చేస్తాయో మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటాడు మీకు తెలియదు ఐదు వేల పదివేలు చేసి తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటాడు వాడెందుకు నష్టపోతాడు వంద రూపాయలు వస్తూ యాభైకి ఎందుకు ఇస్తాడు వంద రెండు వందలు చేసి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటాడు అమ్మో యాభై శాతం డిస్కౌంట్ అట అనుకుని పరిగెత్తుతాను తీసుకుంటాం చాలా ఈజీగా మోసం చేయొచ్చు మనని మోసగాడు సాతను మోసపోయే అవకాశాలు చాలా ఉంటాయి కానీ దేవుని మాట ఎప్పుడు మనని మోసం చేయదు దేవుని వాగ్దానం ఎప్పుడు మనని మోసం చేయదు ఆయన నమ్మదగినవాడు మనం అనేక విషయములలో నమ్మదగని వారము కానీ ఆయన మాత్రము అన్ని విషయములలో నమ్మదగినవాడు ఆయన మాట నమ్మాలి వాక్యం ఏం చెప్తుందో దాన్ని నమ్మాలి లోకం ఏం చెప్తుందో మనకు అనవసరం లోక పండితులు చెప్పొచ్చు లోకంలో పెద్ద పెద్ద ప్రముఖులు చెప్పొచ్చు లోకంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు చెప్పొచ్చు దేవుని వాక్యమే సత్యం మనిషి ఎన్ని చెప్పినా మనిషి మాటల్లో యథార్థత ఉండదు సో దయచేసి ఎవరి మాటకు మీరు లోబడుతున్నారు చాయిస్ ఉంది మన కళ్ళ ముందు లైఫ్ అంతా చాయిసెస్ మీద ఆధారపడుతుందండి ఏబిసిడీలలో లైఫ్ ఈజ్ బిట్వీన్ బి అండ్ డి బిడికి మధ్యలో లైఫ్ అంతా బి అంటే ఏంటి బర్త్ డి అంతే డెత్ లైఫ్ అంతా ఎక్కడుంది బర్త్ డెత్ మధ్యలో సి అనేది ఉంటుంది ఒకటి సి ఇస్ ద చాయిసెస్ నీ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నీ లైఫ్ అంతా నువ్వు తీసుకునే చాయిసెస్ మీద ఆధారపడుతుంది చిన్నప్పటి నుండి నువ్వు ఎన్నుకునే ఎన్నిక చదువుకోవాలనుకుంటున్నావు నీ ఫ్యూచర్ అంతా నువ్వు తీసుకునే నిర్ణయాలు ఏ సబ్జెక్ట్ చదువుతావు టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్ చదువుతావు ఏ స్కూల్లో చదవాలి ఏ స్కూల్లో చదివితే దాన్ని బట్టి నీ ఫ్యూచర్ ఉంటుంది ఫౌండేషన్ ఏ స్కూల్లో పడ్డదో ఆ ఫౌండేషన్ బట్టి నీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది టెన్త్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు నీకు సైన్స్ కావాలా మరి మ్యాథ్స్ గ్రూప్ కావాలా సైన్స్ గ్రూప్ కావాలా అక్కడ చాయిస్ మళ్ళా అక్కడ డివైడ్ అయిపోతుంది నీ ఫ్యూచర్ ఇంజనీర్ వా డాక్టర్ వా లేదా కామర్స్ గ్రూప్ ఏదో ఒకటి నేను డెసిషన్ మేకింగ్ టైం వస్తుంది ఒకటి నువ్వు తీసుకునే సబ్జెక్ట్ని బట్టి నీ ఫ్యూచర్ దాని వైపు వెళ్ళిపోతుంటుంది నెక్స్ట్ పెళ్లి వయసు వస్తుంది ఎవరిని అనుకోవాలి చాయిస్ అక్కడ కూడా చాయిస్ ఎవరైనా పర్వాలేదు సార్ అందంగా ఉంటే చాలు రక్షింపబడకపోయినా పర్వాలేదు అనుకొని చాయిస్ చేసుకుంటారు నీ కర్మ నీ నీ బాధ నువ్వు బాధ నువ్వు భరించాల్సిందే బాపు తర్వాత తర్వాత తీసుకుంటారులేండి నాకు నచ్చాలంతే సరే నచ్చినట్టే చేసుకోమని నీ చాయిస్ రాంగ్ చాయిస్ చేసుకొని బాధపడే వాళ్ళు వేల మంది ఉన్నారు దేవుని పద్ధతి ప్రకారం దేవుని చాయిస్ ఏంటో తెలుసుకొని తీసుకుంటే మంచిది పెళ్ళి దగ్గరనే రాంగ్ చాయిస్ చేసుకొని తర్వాత సరి చేసుకోవడానికి జీవితం అంతా అయిపోతుంది ఇంక ఇంకేముంది జీవితం దానికి ఒక్క రాంగ్ చాయిస్ జీవితం అంతా పాడు చేస్తుంది ఒకేసారి సార్ నేను తప్పు చేసింది చాలు మరొకసారి ఇంకెప్పుడు చేయండి సార్ అన్నాడు ఒక ఆయన దేని విషయం అంటే పెళ్లి విషయం ఇంకొకసారి బతుకులో పెళ్లి చేసుకోండి సార్ ఆయన ఇంకొకసారి కాదు ఒక్కసారే నువ్వు చేసేది అది ఇంకొకసారి చా ఛాన్స్ లేదు చాయిస్ లేదు నిర్ణయాలు ప్రతి దగ్గర నిర్ణయాలు రాంగ్ చాయిస్ తీసుకుంటే లైఫ్ అంతా ఏడవాల్సి వస్తుంది అందుకొరకే ప్రతి దగ్గర దేవుని స్వరం ఏంటి సాతాను స్వరం ఏంటి దేవుని ఇష్టమేంటి నా ఇష్టమేంటి దేవుడు ఏం చెప్తున్నాడు లోకమేం చెప్తుంది నేను ఎవరికి ప్రాముఖ్యతను ఇస్తానో నా లైఫ్ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది సొలోమోను కుమారుడైన రెహబామ్ రాజయ్యాడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది ప్రజలు వచ్చి అడిగారు అయ్యా మీ తండ్రి బొమ్మలు బాగా కష్టపెట్టాడు కొంచెం ఆ బరువు తగ్గిస్తే జీవితకాలం అంతా నీకు సేవ చేస్తాను రెహబాము యొక్క స్నేహితులు ఒక సలహా ఇచ్చారు ఆయనతో పాటు పుట్టి పెరిగిన వాళ్ళు ఆయన వయసులో ఉన్న వాళ్ళు అవగాహన లేదు అనుభవ జ్ఞానం లేదు తనతో పాటు పుట్టి పెరిగిన వారు స్నేహితులుగా పిలువబడుతున్న వారు ఒక సలహా ఇచ్చారు తన తండ్రి అయిన సులమును కాలంలో జ్ఞానులు పండితులు సొలమునతో సహవాసంలో ఉండి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళు ఒక సలహా ఇచ్చారయ్యా నీ తండ్రి కొంచెం ఇబ్బంది పెట్టాడు బరువు పెట్టాడు నువ్వు తగ్గిస్తే జీవితకాలం అంతా వాళ్ళని దాసులుగా ఉంటారు ఆ బరువు తగ్గిస్తే మంచిదని వాళ్ళు సలహా ఇస్తే స్నేహితులు అన్నారు నా తండ్రి నడుము కన్నా నా చిటికన వేలు పెద్దదని చెప్పు నా తండ్రి మిమ్మల్ని కొంచెమే కష్టపెట్టాడు నేను మిమ్మల్ని ఇంకెక్కువ కష్టపెడతాను అని స్నేహితులు సలహా ఇచ్చారు ఇప్పుడు ఎవరు సలహా పాటించాలి జ్ఞానం కలిగిన వారు పండితులు సొలోమోని యొక్క ఆధ్వర్యంలో ఉన్న సలహాదారులు వారు చెప్పిన ఆలోచన ఎలాంటి అవగాహన లేకుండా అనుభవ జ్ఞానం లేకుండా వెరితనంగా ఇచ్చిన సలహాన్ని పాటించాలి రెహబాము చేసిన పెద్ద పొరపాటు చాయిస్ ఉంది ఆయనకి ఏది అనుకోవాలో రాంగ్ చాయిస్ చేసుకున్నాడు రాజ్యం రెండు ముక్కలు చేసుకున్నాడు రాజ్యం రెండు ముక్కలు అయిపోయింది నాశనం అయిపోయింది ఆ రోజు నుండి దావీదు ద్వారా ఏర్పడిన సామ్రాజ్యం అంతా ఆ ఘనత అంతా కోల్పోయింది రాంగ్ చాయిస్ లైఫ్ అంతటిని పాడు చేస్తుంది అవ్వ రాంగ్ చాయిస్ చేసుకుంది దేవుని స్వరమా సాతాను స్వరమా అంటే సాతాను స్వరానికే అం అంగీకారం దానికి టిక్కు పెట్టేసింది మరి ఇక్కడున్న ఉన్న మన కూడా ఎవ్రీడే చాయిసెస్ ఉంటాయి లైఫ్ అంతా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు పొద్దున్న లేస్తే మన లైఫ్ అంతా చాయిసెస్ మెలకు వస్తుంది మెలకు రాగానే ప్రార్థన చేయని ఒక మనసాక్షి చెప్తుంది పడుకో అని చెప్తుంది దేనికి చాయిస్ దేనికి టిక్ పెడతారా ఆలోచించి పొద్దున్న లేస్తేనే చాయిసెస్ స్టార్ట్ అవుతాయి ఉదయం లేచిన వెంటనే రెండు స్వరాలు మీకు వినబడతాయి ఒకటి లేచి ప్రార్థన చేసుకో అంటుంది ఇంకొకటి చాలా అలసిపోయావు పడుకో అంటుంది దేనికి ఎక్కువసార్లు లోపడతాం ఏ చాయిస్ని సెలెక్ట్ చేసుకుంటాం మ్యాక్సిమం శరీరానికే ఆత్మ చెప్పే మాటకు లోపడం ఉదయం లేచినప్పుడు లేచి బైబిల్ చదువుకో అంటే పేపర్ ఫస్ట్ కనబడ బైబిలా పేపరా బైబి ఇప్పుడు పేపర్ కాలం పోయింది అనుకోండి ఇప్పుడు అంత న్యూస్ ఫోన్లోనే వచ్చేసింది అనుకోండి రైట్ ఇప్పుడు బైబిల్ ఫోన్ రెండు పక్కన ఉంటాయి ఆత్మ చెప్తుంటాడు ఫస్ట్ దేవుని స్వరంతో స్టార్ట్ చేయి వాక్యంతో ప్రారంభించరాదు అంటుంది లోపల ఇంకొక మనసు అంటుంటుంది అదేదో వాట్సాప్లో మెసేజ్ వచ్చింది అది చదువుకుందులే అది నోటిఫికేషన్ వచ్చింది అది నోటిఫికేషన్ ఎందుకు శోధంలాగానే కనబడతాయి అది ఎంత డిస్ట్రాక్ట్ చేస్తాయో తెలుసా మీరు బైబిల్ చదువుతుండండి చిన్న నోటిఫికేషన్ రాగానే బైబుల్ పక్కన పెట్టి ఫస్ట్ అది కావాలి మనకి ఆ ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్ఫర్మేషన్ కంటే ముందు ఒకవైపు మన సాక్షిగా తీస్తూనే ఉంటుంది అది ఇప్పుడు ఎందుకు అంత అర్జెంట్ ఏం కాదు ఫస్ట్ బైబిల్ చదువు లేదు ఇది ఒక్కటి చూసి తర్వాత చదువుతుంది ఎంత డిస్ట్రాక్షన్స్ ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్ని రాంగ్ చాయిసెస్ చేసుకుంటామో తెలుసా మనం దేవుడు వెళ్ళొద్దు అన్న స్థలానికి వెళ్తాం దేవుడు చేయొద్దు అన్న స్థలం పనులు చేస్తూ ఉంటాం అన్ని రాంగ్ చాయిస్ తీసుకొని అన్ని నష్టపోయి దేవా ఎందుకు నాయన నన్ను ఇంత బాధ పెడుతున్నావు ఎందుకు నాయన నాకు ఇన్ని కష్టాలు అవన్నీ నువ్వు చేతులారా చేసుకున్నవి మళ్ళీ దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు దేవుణ్ణి అవమానిస్తూ ఉంటారు దేవా ఎందుకు నాకు దీవెన రావట్లేదు దీవించబడాలంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు నా ఆజ్ఞలను కట్టడాలను గైక్వాడు దీవించబడతాడు బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతాడు లోనికి వచ్చేటప్పుడు దీవించ నా మాట వినండి చాలు నేను చెప్పింది చెప్పినట్టు చేయండి చాలు దీవెన్ రాకపోతాడు కానీ అంటున్నాడు దేవుడు ఆయన కట్టడలను గై కొనున్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదం ఎక్కడో లేదండి విధేతలో ఉంది రైట్ ఛాయిసెస్ నీ జీవితాన్ని కడతాయి సో నుండి ఆలోచించండి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇది దేవుని స్వరమా సాతాను స్వరమా ఇది దేవునికి మహిమను తీసుకొచ్చేదా దేవుని అవమానపరిచేదా ఇది నాకు క్షేమమా ఇది నాకు నష్టమా లైఫ్లో ఎప్పుడు కూడా ఈ రెండు స్వరాలు ఉంటాయి ఏది నువ్వు సరిగ్గా సెలెక్ట్ చేసుకుంటావో నీ భవిష్యత్తు అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ రోజు నుండి మీరు ప్రారంభించండి దేవుని జ్ఞానం అడగండి దేవా సరైన నిర్ణయాలు తీసుకునే కృపను జ్ఞానమును మాకు అనుగ్రహించు ఈ రోజు నుండి అయినా సరైన త్రోవలో మమ్మల్ని నడిపించమని దేవుని అడుగుదాం సో అవ్వ చేసిన పొరపాట్లు మనం ఎప్పుడు కూడా చేయకూడదు అవ్వ చేసిన ఇంకొక పెద్ద పొరపాటు ఏంటో తెలుసా సరే పండ్లు ఒక సగం తిని సగం ఆదాముకు తీసుకొచ్చి ఇచ్చిందా ఫుల్ తినేసిందా సగం తిని సగం తీసుకొచ్చింది అని ఎక్కడ చూశారు మీరు ఎక్కడ విన్నారు ఎక్కడ చదివారు యాపిల్ కంపెనీ ఫోన్ మీద యాపిల్ కంపెనీకి కొరకేసిన యాపిల్ కనబడుతుంది మేము ఎందుకు అనంటే ఇది అవ్వ స్టోరీ అనుకుంటున్నారు అసలు అక్కడ యాపిలే కాదు అవ్వ తిన్నది సరే యాపిలే అనుకుంటున్నారు కొంతమంది అనుకుంటే అనుకోనివ్వండి సగము తిని సగం ఆదాముకి తీసుకొచ్చింది అనుకుంటున్నారు సగం కాదండి ఆమె కొన్ని తెచ్చుకుంది కొన్ని తిని కొన్ని ఆదాముకి తెచ్చింది ఒకసారి చూడండి అవచనం ఒకటా కొన్నా సో కట్ చేసిన యాపిల్ అనేది అవ్వ యాపిల్ కాదు అది ఆది కాండ మూడో అధ్యాయం ఆరో వచనం స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను ఆగండి ఆగండి ఎన్ని తిన్నది హాఫ్ తిని హాఫ్ తీసుకొచ్చిందా మరి ఎక్కడ చదివారు మీరు ఎక్కడ విన్నారు ఎప్పుడో కథ ఎవరో చెప్తుంటే విన్నాం మరి బైబిల్ చదవలేదా మనం చదివాం కానీ అంతగా ఏకాగ్రతతో చదవలేదు అందుకొరకే హాఫ్ యాపిలే మన మైండ్లో హాఫ్ యాపిల్ కాదు ఆమె కొన్ని తిని కొన్ని ఆదాము దగ్గర తీసుకొచ్చింది ఇప్పుడు ఆమె చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే సరే ఆమె ఏదో తిన్నది తప్పు చేసింది అవ్వ ఆ హవ్వ ఆదాముకి ఎందుకు కొన్ని తీసుకొచ్చి ఇచ్చింది ఇప్పుడు ఆమె చేసిన అని అర్థమైపోయింది కదా మరలా తీసుకొచ్చి ఎవరికి ఇస్తుంది అంటే నేను ఒక్కదాన్నే తప్పు చేయాలా మనిషికి అంటే నేను ఒక్కడే తప్పు చేశాను అనుకోండి అందరికంటే చీప్ అయిపోతాను నేను చేసిన తప్పే పక్కనోడు కూడా చేసేటట్టు చేశాను అనుకోండి ఇద్దరం ఈక్వల్ నన్ను అనడానికి హక్కు ఉండదు ఎవరికి మరి ఏమనుకుందో ఏ పొరపాటు ఉద్దేశమో హవ్వకు తెలియదు కానీ సరే ఆమె ఏదో తప్పు చేసింది తప్పు చేసింది చాలా వరకు ఏమనుకుంటామంటే ఎవరు తెలియకుండా ఉండడానికి ట్రై చేస్తాం అంతేనా సరే ఏదో నా వల్ల తప్పు అయిపోయింది భర్తకు తెలియద్దు నా మనుషులకు ఎవరు తెలియదు అనుకుంటారు ఈమె చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఈమె చేసిన తప్పే కాకుండా భర్తతో కూడా తప్పు చేయించాలనుకుంది చాలామంది కుటుంబాలలో ఇలాంటి పొరపాటు జరుగుతాయి కొన్నిసార్లు భర్త తప్పు చేసి అదే తప్పు భార్య కూడా చేయాలని కోరుకుంటాడు కొన్నిసార్లు భార్య తప్పు చేసి అదే తప్పు భర్త కూడా చేయాలని ప్రేరేపిస్తారు అలాంటి పొరపాటు చేయకండి దయచేసి ఏదైనా పొరపాటు మీ వలన అయిపోతే దాని పశ్చాత్త మార్మోన్సి పొందాడు అది మళ్ళీ మీ కుటుంబంలో అందరికీ ఆ తప్పు అండేటట్టు చేయకండి హవ్వ చేసిన పెద్ద పొరపాటు ఆమె తన భర్త యొద్దకు కూడా కొన్ని తీసుకొని వెళ్ళి ఆయనకు కూడా ఇచ్చింది అదేదో అక్కడే అయిపోతే మన స్టోరింగ్కి ఎలా ఉండదు మనకు తెలియదు ఆదాము వలన భూమి మీదకి పాపం ప్రవేశించారన్న మాట ఉండకపోయేది ఆదహముకి సో ఆదాము దగ్గర కూడా కొన్ని తీసుకొచ్చి ఇచ్చింది ఆదము వాటిని తిన్నాడు సరే ఆదముకు తెలిసి తిన్నాడా తెలియక తిన్నాడా అనేది వచ్చేవారం ధ్యానిద్దాం మరి ఆదము కన్నా బుద్ధి లేదా అసలు ఈ పనులు ఎక్కడవి అని అడగాలి కదా అడగకుండా ఎలా తీసుకున్నాడు తెలిసే తీసుకున్నాడా తెలియకుండా తీసుకున్నాడా ఏదో భార్య మీద ప్రేమ తీసుకున్నాడా ప్రేమతో తీసుకున్నాడా ఏదో నా భార్య అన్నట్టుగా కళ్ళు మూసుకొని తినేశాడా ఈ వివరాలన్నీ వచ్చేవారం ధ్యానిద్దాం కానీ హవ్వ చేసిన పొరపాట్లు మాత్రం గుర్తుపెట్టుకుందాం మీ మిస్టేక్ని అక్కడే అనిచివేయండి ఏదైనా జరిగితే దాన్ని మరలా మీ కుటుంబీకులు కూడా ఆ పొరపాటు చేయడానికి దారి తీయకూడదు హవ్వ చేసిన పొరపాట్లు ఎన్ని కనబడ్డాయి ఐదు కనబడ్డాయి నాకైతే ఒకటి ఆదాము నుండి దూరంగా ఉండడం రెండవది ఆదాముని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం దాన్ని సొంత నిర్ణయం అంటారు మూడవది దేవుని మాట కన్నా సాతాను మాటకు ఎక్కువ విలువనిచ్చింది ఆమె శరీరాస నేత్రాస జీవబృంబంలో పడిపోయింది నాలుగవది తన భర్తకు కూడా ఇచ్చింది ఆమె తప్పు చేయడమే కాకుండా తన భర్త కూడా తప్పు చేయడానికి ప్రేరేపించింది ఆ పొరపాటు మన కుటుంబాలలో జరగకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రత్యేకంగా క్రీస్తు నడిచిన బాటలో శరీరాశ నేత్రాశ జీవపుటమం ఈ మూడింటిని జయిస్తేనే నిత్య జీవం జయించడానికి యేసు ప్రభు పరిశుద్ధాత్మను మనకిచ్చాడు లేఖనాలను ఇచ్చాడు సంఘ సహవాసాన్ని ఇచ్చాడు వీటన్నిటిని ఆధారం చేసుకొని పరిశుద్ధతలో పరిపూర్ణలమగుదాం అందరం తల్లు వంచుదాం కళ్ళు మూసుకుందాం